హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఇది ఒక స్పెషల్ వీడియో అండి. మీకే కాదు, మాకు కూడా స్పెషల్ వీడియోనే. ఎందుకంటే ఈ రోజు మీకు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కొన్ని చూపించాలనుకుంటున్నాను. ఇవి నేను చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి కూడా, మ్యారేజ్ అయ్యే వరకు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఖచ్చితంగా ఆడతాను. అక్కుంటే అక్కతో, అలాగే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కలిగితే వాళ్ళతో అయినా కూడా సరదాగా మా పిల్లలతో కూడా ఆడుకుంటుంటాను. ఆ గేమ్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. కాకపోతే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ జనరేషన్ లో, మన అమ్మ వాళ్ళ జనరేషన్ లో చాలా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళండి. స్కూల్కి వెళ్ళినా కూడా, వచ్చిన తర్వాత కూడా హాలిడేస్ లో అలాగా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళు. వాళ్ళు ఆడుకున్న ఆటలు ఇప్పుడు మన జనరేషన్ అంటే మా జనరేషన్ లో, మా చిన్నప్పటి నుంచి మేము కొన్ని ఆటలు ఆడుకున్నాము, మేము కూడా అట్లా ఆడుకోలేదు. అలాగే ఇప్పుడు జనరేషన్ లో మన అంటే పిల్లలు, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే, థర్డ్ ఇయర్ వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేపించడం, చదివించడం, అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ స్కూల్లో గడిపిన తర్వాత, ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ను, లేకపోతే ఇంకా వేరే కోర్సు నేర్పించమను, లేకపోతే సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకొక ఎక్స్ట్రా కోర్సు నేర్పించమను, అలాగే అయిపోతుంది. మనం వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి ఏమైనా కొత్త కొత్త టైం ఉంటే కొంచెం ఫోన్ చూసుకోవడం, ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటం, అలాగే టీవీ చూడటం, ఇలాగే గడిచిపోతుంది. కాకపోతే శారీరకంగా మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండే అవుట్డోర్ గేమ్స్ అనేది ఆడించాలి. ఇండోర్ గేమ్స్ అంటే కొంచెం మన బ్రెయిన్కి అనేది కొంచెం పదును పెట్టడం కోసం ఇండోర్ గేమ్స్ లాంటివి కూడా ఆడుకోవచ్చు అండి. చాలా చాలా ఆటలు ఉన్నాయి. అవి ఇప్పటికీ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే హాలిడేస్ కి నేను అక్కతోటి, అలాగే మా ఫ్రెండ్స్ తోటి ఆడుతూనే ఉంటారనమాట. సో ఆ ఆటలు ఏంటో, మేమేం ఆడుకుంటామో అది మీరు కూడా ఆడుకునే ఉంటారు. చూస్తే ఈ వీడియో మొత్తం మీకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా మీ చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి ఖచ్చితంగా. ముందుగా ఇక్కడ గార్డెన్లో, అమ్మ వాళ్ళ గార్డెన్లో ఇక్కడ చెట్టు చూసారా, ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వేసారండి, హైబ్రిడ్. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది కదా, హైబ్రిడ్ మ్యాంగో ట్రీ అండి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వేసారనమాట. కొన్ని కాయలు పడ్డాయి పడిపోయి, అంటే ఇప్పుడు బాగా అంటే కొన్ని కొన్ని పిందులు వచ్చినాయి, రాలిపోయి. కానీ ఈ ఒక్క కాయ మాత్రం చూసారా, చక్కగా సైజు ఇలా పెద్దదైంది. ఇవి ఏంటంటే చిన్న రసాలు, రసం కాయలు అనమాట. వీటితో మనం చక్కగా 1 ఇయర్కి స్టోర్ చేసుకోవడానికి మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు, ఊరకాయ పెట్టుకోవచ్చు, లేదా చక్కగా పండ వేసుకుంటే కనుక మనం పండ పెట్టుకుంటే వీటిని చక్కగా రసాలలాగా కూడా తినొచ్చు అండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ చెట్టు కాబట్టి చాలా తక్కువ టైంలోనే కాస్తాయి. నాకు తెలిసి మళ్ళీ ఇయర్ వచ్చేసరికి చెట్టుకి చాలా కాయలు, అంత చెట్టు అంతా కూడా కాయలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక సంవత్సరమే కాబట్టి ఇట్లా ఉంది అనమాట. చూసారా, ఇది అక్క, ఇది వచ్చేసి బ్లాక్ గ్రేప్సా, వైట్ గ్రేప్సా, గ్రీన్ గ్రేప్సా, గ్రీన్ గ్రేప్స్ అండి. ఇది వచ్చేసి ఈ తీగ చిన్న మొక్క అప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు, కానీ అమ్మను నాన్నగారు మొత్తం దీనికి చక్కగా ఒక పందిరిలాగా వేశారనమాట. చూసారా, ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా ద్రాక్ష గుత్తుల్లాగా వచ్చాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ నేను రాగానే అమ్మను అక్క ఇద్దరు చూపించారనమాట. ఇలా గ్రేప్స్ అన్ని కూడా చక్కగా చిన్న చిన్న గుత్తుల్లాగా వచ్చాయి. గ్రీన్ గ్రేప్స్ అంట ఇవి. సో ఇప్పుడు మీరు డాడీ ఎప్పుడన్నా ఆడుకున్నారా? నాకైతే ఈ ఆట చాలా ఇష్టం అండి. చక్కగా ఇంట్లోనే కూర్చొని సరదాగా ఆడుకోవచ్చు అనమాట, ఒక మంచి టైం పాస్. డాడీకి ఇలా గీసుకోవాలి, ఫస్ట్ కొంచెం ఒక పెద్ద గీత గీసుకొని ఇలా గీసుకోవాలి. అంటే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చేమో అనేసి నేను చెప్తున్నానండి, ఇది ఇలా గీసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలా ఈ విధంగా కూడా స్టెప్ బై స్టెప్ ఇలా 3 గీతలు గీసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పెద్దది గీసుకోవాలి స్క్వేర్ లాగా, అలాగే సెకండ్ వచ్చేసి ఇది తాడు. చూసారు కదా, ఇలా మళ్ళీ ఇలా ఈ రకంగా కూడా మనం గీసుకోవాలన్నమాట. ముందు ఇది దాడి ఆడతాము. దీని గేమ్ వచ్చేసి మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా నేను సరదాగా అక్క నేను పోటీ పడి ఆడతాము అనమాట. అంటే ఇది కూడా బ్రెయిన్ కి సంబంధించింది. అసలు ఈ కాయలు ఎలా పెట్టాలనేది
కొంచెం ఆలోచించి పెట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఇవి తీసుకున్నానండి, ఈ స్టోన్స్ తీసుకున్నాను, చిన్న చిన్న రాళ్ళు, ఇవి 11 అన్నమాట. అలాగే అక్క వచ్చేసి ఈ చిత్తగింజలు తీసుకుంది, మీకు తెలుసు కదా చిత్తగింజలతో కూడా చక్కగా అష్టచమ్మ దాడి అన్ని కూడా ఆడు చిత్తగింజలు అట్ట అన్ని ఆడుకుంటాం కదా, ఇవి 11. ఇప్పుడు ఇద్దరం ఆడతాం అన్నమాట, ఎవరు విన్ అవుతామో చూద్దాం. నాకు కాయ చెప్పేది దొరుకునా లేట్ అవుతుంది. నీకు దాడి అయింది బుజ్జి దాడి కాయించు. దాడి ఎట్లేస్తే ఇట్లా నీకు దాడి లేదు 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 దాడి ఇప్పుడు వేసుకో దాడి జంట దాడిని పడ్డాయి. అంతే ఇంకా కుదరలేదాడి వచ్చి అదేంటి నేను తీసుకోవద్దా కాయ డాడీ వేసుకుందా. డాడి లే డాడీలో తెలుసు ఇంకెలాగా
అక్కకు వచ్చేసి ఈ కాయలన్నీ వెళ్ళిపోయాయండి, నాకు రెండే మిగిలాయి, తనకు వచ్చేసి 6 మిగిలాయి. తనకు అన్ని కూడా జంట దాడిలు పడ్డాయి. సో నేను ఓడిపోయాను. ఇప్పటికే ఇలాగా బ్రెయిన్ కి యూజ్ అయ్యే గేమ్స్ ఇలా ఆడుకోవచ్చు అండి. ఎక్కడ మనం కాయ పెట్టి ఎక్కడ దాడి పెడితే ఎక్కడ మనం అవతల కాయ మనం తీసుకోవచ్చు అనేది చేయొచ్చు. కంగ్రాట్స్. మనకి సమ్మర్ లో చింతపండు గింజ తీసుకుంటాం కదా, మేము అవన్నీ కూడా స్టోర్ చేసుకుని ఇలా ఆడుకునేవాడు. ముందు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఆడేవాళ్ళు ఇలా పట్టుకోవాలి. ఎన్ని పట్టుకుంటే అన్ని 4 పట్టుకుంటే 4 గింజలు కనుక పట్టుకుంటే దాన్ని ఉజ్జి అంటామండి. అలా అలా 8 కనుక మనం కొట్టుకున్నామంటే దాన్ని పావు అంటాము. 2 ఉజ్జీలు కలిపి 1 పావు. ఇలాంటి పావులు కనుక 5 కనుక కొట్టుకుంటే 1 గుర్రం, అలాగే 5 గుర్రాలు అయితే 1 ఏనుగు. అలా ఎక్కువ ఈ కాయలు అనేది ఎవరు కొట్టుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఈ గింజలు అనేది ఉంటే వాళ్ళు గిన్నె అయినట్టు. చాలా కష్టం అనమాట ఇది. ఇట్లా మనం కొడుతుంటే కింద పడుతుంటాయి, అప్పుడు అవుట్ అయిపోతుంది. పోయింది. కాకపోతే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనం ఒక 4 మెంబర్స్ ఆడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొట్టుకోవాలండి. దీన్ని ఉజ్జి అంటాము. దీన్ని ఇలా పక్కకు పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి తెలుసు ఈ చిత్తగింజల ఆట? మీరు కూడా చిన్నప్పుడు ఇలాగా ఆడుకునేవాళ్ళ? మాకైతే నేను 9th అంటే 10th క్లాస్ కాదండో, 10th క్లాస్ లో అయితే మనకి ఎగ్జామ్స్ చదువుకోవడం ఇదే ఉంటుంది. ఇంకో 6th, 7th, 8th ఆ టైంలో ఆఫ్టర్నూన్ కి మనకి హాఫ్ డేస్ స్కూల్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఇలా ఇంటికి రాగానే చక్కగా తినేసి పడుకునే వాళ్ళం కూడా కాదు, ఇలా ఇండోర్ గేమ్స్ అన్ని ఆడుకునేవాళ్ళం. మధ్యాహ్న టైంలో ఎండ అంతా ఉంటుంది కదా, ఆ ఎండ అంతా అయిపోయే వరకు ఇలాంటి గేమ్స్ ఆడుకునేవాళ్ళం. ఎండ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం 5 అవుతుందంటే చక్కగా ఏదన్నా జ్యూస్ తాగేసి మళ్ళా అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేవాళ్ళం అనమాట. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. కొట్టానా ఇంతకి? ఇది కొట్టాను, మర్చిపోయా. ఇప్పుడు నాకు పావు అయింది. అంటే దగ్గర దగ్గరగా ఉంటే కూడా కొంతమంది ఇలా దూసి పట్టుకుంటారు, అలా రాదు నాకు. సో నాకు 1 పావు 1 ఉజ్జి వచ్చింది. మళ్ళా వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు అవుట్ అవుతారు కదా, ఆ కాయలు మనకు వచ్చేస్తాయి. చిన్నగా ఉంది. చెట్టు బాగా నాకు 2 పావులు అయినాయి. ఇంకోటి ఇంకో గింజ తూచి నువ్వు నాకు చీటింగ్ చేస్తున్నావు. ఏ పోయింది చూడండి, పోగొట్టుకొని ఒకసారి ఒకసారి అంటే ఏ ఎన్నిసార్లు పోతుంది? అసలు చాలా సరదాగా ఉంటుందండి. అసలు గొడవలు కూడా అవుతుంటాయి అండి, చీటింగ్ చేస్తుంటారు మనం అలా ఇలా చూసేలోపు గొడవలు అవుతుంటాయి. బాగా ఆడుకునేవాళ్ళం. మళ్ళా లాస్ట్ కి వచ్చేసరికి లేదు నువ్వు చీటింగ్ చేసావనని అరుచుకునేవాళ్ళం. సరదాగా ఉండేది. పోయింది పోయింది పోయింది. సో ఇలా మనం గింజలన్నీ కూడా చక్కగా ఈ విధంగా కొట్టుకొని ఇలా అన్ని కూడా ఆడుకోవాలండి. ఎవరైతే ఇవి ఎక్కువ కొట్టుకొని పక్కకు పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ గింజలు ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇవి మనం సిప్స్ అంటాము. కగ్గర రాళ్ళు అని కూడా అనొచ్చు. చిన్న చిన్నగా ఇలా చక్కగా నున్నగా ఉన్నాయి. ఇలా ఏరుకొచ్చుకొని బాగా ఆడుకునేవాళ్ళం అంటే ఇవి కుప్పీలు అంటాం కదా, 5 రాళ్ళు అనమాట దీనికి. దీనికి కూడా ఫస్ట్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఒకటి తీసుకొని ఇలా ఫస్ట్ మళ్ళీ వాడి తర్వాత రెండు రెండు తీసుకోవాలి. ఈసారి ఫస్ట్ మనం సింగిల్ సింగిల్ తీసుకున్నాం కదా,
ఈసారి రెండు తీసుకోవాలి. అంటే సింగిల్ సింగిల్ గా కొట్టుకోవచ్చు, ఒకటేసారి రెండు కొట్టుకోవచ్చు. నేను రెండు కొట్టాను, ఇప్పుడు మూడు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కొట్టుకున్నాం, తర్వాత సెకండ్ రెండు రెండు కొట్టుకున్నాం, థర్డ్ వచ్చేసి మూడు రాళ్ళు కొట్టుకున్నాం. ఇప్పుడు నాలుగు కొట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు కొట్టుకోవాలి, నాలుగు కొట్టుకున్నాం. ఇప్పుడు కింద కుప్పి అంటామండి. కింద కుప్పి అంటే ఎట్టు పెట్టుకోవాలి? పోయింది. ఓకే, మీకు ఆట గురించి చెప్తున్నాను కదా. ఇది పై కుప్పి, అంతా అయిపోయిన తర్వాత ఇది పుట్ట అన్నమాట. ఫస్ట్ ఇదని చెప్తారు, అంటే దీన్ని టచ్ చేయకోకుండా ఈ కాయల్ని లోనకు పోగొట్టుకోవాలి మనం పుట్ట లోపలికి. వాడు చెప్పింది లాస్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మన కుప్పి కొట్టుకోవాలి. మళ్ళీ మనం కొట్టుకున్న తర్వాత కత్తెర అంటాము, దీన్ని ఇలా తీసుకొని ఇది కత్తెర. ఇప్పుడు ఫైనల్ గా మార్క్స్ 40 అంటే ఒక్కొక్కదానికి 10 అన్నమాట, 10 మార్క్స్ 40 అన్నమాట. ఈ 40 అనేది నేను ఇక్కడ నేను అంటే మేము ఒక పేపర్ మీద రాసుకునేవాళ్ళం అనమాట, గుర్తుంచుకొని ఎవరు ఎక్కువ మార్క్స్ గట్ట కొట్టుకోగలిగితే వాళ్ళ విన్. ఇదనమాట ఆట ప్రాసెస్ అనమాట. స్టార్ట్ చేస్తా ఫస్ట్ నేను. నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను ఒక్కోడు ఒకే సింగిల్ అయిపోయింది, 2 అయిపోయింది, చూపించు 3 అయిపోయింది. కదిలినా కూడా అవుటే కదలు కూడా ఆడు. మళ్ళీ ఆడాలి కాదు నువ్వే. పోయింది. ఇప్పుడు నేను చేతులు వేసుకోవాలి అసలు అయితే. ఏం కాదు, వేసుకోవచ్చు. నేను ఎక్కడ పోయింది నాది? ఓ ఫస్ట్ నుంచే పోయింది. పుట్ట పుట్ట కాదు, ఫస్ట్ ఫస్ట్ గిల్ ఆడ దగ్గర. ఏ నేను బుట్ట ఆడద్దు, నేను బుట్ట ఆడ. అయినా కానీ దాడి గాని అష్టాచమ్మ గాని ఇంకా మేము అష్టాచమ్మ చూపించలేదు. అష్టాచమ్మ గాని దాడి గాని ఇలా ఐదు రాళ్ల కుప్పీలు గాని చింతగింజలు గాని ఇంకా చెస్ కూడా ఆడుకోవచ్చు అండి. క్యారం బోర్డు ఆడుకోవచ్చు. క్యారం బోర్డు వచ్చేసి చెస్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నాయి అనమాట, అక్కడ ఉన్నాయి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అవి లేవు. ఇవి కూడా బాగుంటాయి, అవి కూడా బాగుంటాయి. ఇవి ఓన్లీ ఇండోర్ గేమ్స్, చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. ఈ ఆటలు చాలా ఫన్నీగా ఉంటాయండి, ఈ ఆటలన్నీ కూడా. సో ఇక ఇప్పుడు మనం రింగ్ ఆట ఆడి చూపిద్దామని అనుకుంటున్నామండి. అవుట్డోర్ ది ఇంకా షటిల్ కూడా ఉంటే బాగుండేది. షటిల్ వచ్చేసి కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ కూడా అక్కడే కొనేసి ఆడే ఉంచానండి. సో మనం రింగ్ ఆడదామా? Mm-hmm.
మా సిస్టర్ నేను ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సో ఇండోర్ గేమ్స్ అయితే కూర్చొని బాగానే ఆడాం, కానీ అవుట్డోర్ నాది మాట్లాడుతున్నా.